రాజీ ఎట్లుంది? పర్వాలేదా? హాయ్ అండి మీ అందరికి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా మిట్ట మధ్యాహ్నం ఒకటి వస్తూ ఉంది. అయితే ఇంకా రాజ్ కుమార్ ఉదయం లేచి ఇంకా పని పని చేసుకుంటే నేనేమో ఇంకా అమ్మాల దగ్గరికి వెళ్ళి వేరే పని ఉంటే చూసుకుని వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ఏం రాజీ నీరసంగా ఉన్నావు ఏమైనా అని చెబితే బావా ఏందో కడుపులు పెయిన్ వస్తూ ఉంది, కడుపులు నొప్పి పడుతూ ఉంది, నేను నీరసంగా ఉంటా ఉంటుందని చెబుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్ కుమార్కి 5వ మంత్ వచ్చింది, అంటే 5 నెలలు వచ్చింది కదా. ఇంకా బేబీ వచ్చేసి ఇంకా పెరుగుదల ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయ్యింది కదా. ఇప్పుడు ఈ మూమెంట్లో బ్లడ్ మొన్న టెస్ట్ చేయించినప్పుడు ఫస్ట్లో 2 నెలల అప్పుడు 8 ఉందని అన్నారు. మళ్ళీ ఇంకప్పుడు అమ్మంటే 10% ఉందంట. తర్వాత మళ్ళీ రాజ్ కుమార్కి ఇలా కాదని చెప్పేసి మళ్ళీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అని తినిపించి మళ్ళీ చేస్తే అప్పుడు 12-14 ఉందని కలిసి సరే బాగుంది అనుకున్నాము. ఇంకా అప్పుడు 3 నెలలు అప్పుడు 4 నెలల ఇప్పుడు 5 నెలల దగ్గరకు వస్తుంది కదా. పెరుగుదల అయ్యే కొద్దీ ఇంకా బలం కావాలి కదా, అందుకని చెప్పేసి బ్లడ్ తగ్గుండుతుంది అది మీకు కదా. అందుకని చెప్పేసి ఇంకా రాజకుమార్ నీరసంగా ఉందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డాక్టర్ చదివితే నాని శిలాను ఎక్కిద్దాంలే అని చెప్పేసరికి ఇంకో పెద్ద శిలాను చిన్న శిలాను ఒకటి ఎక్కించారు ముందు. తర్వాత ఇంకో పెద్ద శిలాను ఇంకా ఎక్కిస్తూ ఉన్నారు నరాల్లోకి. పర్వాలేదు, ఇప్పుడు పెరిగాను తిను, ఎక్కువ వేడి చేసేయాలంటే ఏం తినకుండా పెరిగాను మజ్జిగ అవి ఎక్కువ తాగి ఫ్రూట్స్ తీసుకొస్తా తినని సరేనా. ఇంకా ఈ బాటిల్ అయిపోయినాక వెళ్ళొచ్చండి. ఇప్పటికి ఇంకా పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసా? పిల్లలు ఏమో ఇంకా నాన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నారు. ఇంకా మన ఇంటికాడే అక్కడే ఇంకా మన ఇంటికాడే చూపిద్దాం అనుకున్నాను. డాక్టర్ ఫోన్ చేస్తే ఇక్కడ రానా అని పరిస్థితి ఎందుకు అనుకోని చేద్దామని చెప్పేసరికి ఇండిషన్ చేసి ఇంక వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ ఇంకా నాని నీరసంగా ఉందని చదువుతున్నాం కదా, ఇంకా గ్లూకోస్ ఎక్కియాలని చెప్పేసరికి 2 బాటిల్ ఎక్కియాల్సి వస్తుంది. పిల్లలిద్దరినేమో ఇంకా ఎందుకు కాల్ చేస్తూ ఉంటారు, ఈ పట్టుకొని సుహాసిని లాగడం సాహస్ బాబు లాగుతూ ఉంటారు, నా నరాలకు సంబంధించింది కదా అని చెప్పేసి. ఏది నిప్పు పుడుతుందేమన్నా? నిప్పు ఉందా? ఎందుకు కదిలిస్తే త్వరకు సొరకం అనేది కదిలి కాదు. ఇంకా పిల్లలిద్దరు ఏదో ఇలాగా మామూలుగానే రాజు ఇబ్బంది పడుతుంది, ఇంకా పిల్లలిద్దరు లాగితే ఇంకా ఇబ్బంది పడుతుందని చెప్పేసి సాహసిని సుహాసిని ఇద్దరిని ఇంకా మన ఇంటికాడ నానమ్మలు మన ఇంటికాడ మా నాన్న దగ్గర వదిలిపెట్టి వచ్చానమాట. ఇంకా వాళ్ళ నాన్నమ్మల దగ్గర ఆటాడుకుంటూ ఉంటారు. ఇంకా రాజుకి శలన అయిపోతే మెడిసిన్ ఏమి ఇవ్వలేదుగా. అది అయిపోయినాక అది తీయాలిగా, తీస్తే నేను తీస్తాను లేకపోతే డాక్టర్ వస్తే డాక్టర్తో తీపిద్దాం సరేనా. ఇంకా రాజకుమారి ఇక్కడ నుంచి ఇంకా వీడియోస్ కొంచెం తక్కువ రావచ్చండి, తీస్తావా? రాజు యాక్టివ్గా ఉండదులేండి, అంటే ఈరోజు ఎందుకు కొంచెం డల్గా ఉండేసరికి మన పాత వీడియోస్ కొన్ని తీసినవి ఉన్నాయన్నమాట. అంటే మేము ఒక రోజులోనే 2-3 వీడియోస్ తీస్తాము వీలు కుదిరితే. అయితే ఆ వీడియోస్ ఉండేవి అందుకని చెప్పేసి ఆ వీడియోస్ పోస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇవాళ డేట్ ఎంత రాజు? ఇవాళ ఇవాళ 5 ఎన్న నెల? ఆగస్టు 2024లో వీడియో తీస్తున్నాం అన్నమాట. ఇంకేటండి పరిస్థితి? ఆకలి అవుతుందా? మరి పెరుగు తీసుకొచ్చానా? తింటావా? పెరుగు తింటావా? సరే మరి. ఇక ఈరోజు మా సబ్స్క్రైబర్లు పిక్కిల్స్ కూడా ఆర్డర్ చేస్తున్నారండి, ఇంకా పిక్కిల్స్ కూడా ఇచ్చేస్తాను రాత్రి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్లు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి రాత్రి ఫోన్ కాల్ మాట్లాడడం. ఒక 100 మందిలో మనకి 99 మంది అయ్యి ఫోన్ చేస్తే అన్నీ ఏమైంది ఫీల్ అవ్వడం కాదులే రాజీ, చెప్పాలి చెబితేనే కదా అర్థమయ్యేది. ఒక్కొక్కరు 99 మందిలో అన్నీ ఒక్కొక్కటి అసలుకి, అంటే ఒక్కొక్కరు రాజకుమార్కి దగ్గర ఫోన్ ఉన్నప్పుడు బిహేవియర్ చెడు బిహేవియర్గా ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నారంట జెంట్స్ ఫోన్ చేసి. అలాగా కాల్ చేయకండి సరేనా. ఏదైనా పని ఉంటేనే పిగిల్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటేనే మీరు కాల్ చేయండి, లేకుంటే లేదు. అంతే కదా అంతే, ఆడవాళ్ళు చేసినా కానీ చేసి గబాని మాట్లాడలా. ఆడవాళ్ళు మాట్లాడతారా మగవాళ్ళు మాట్లాడతారా అన్నట్టుగా సేవ్ కార్డ్ ఉంచుకొని ఒక 2 నిమిషాల దాకా కాలువాలన్నా కానీ అసలు ఎవరు మాట్లాడుతున్నారు. మరింత కదా చేస్తున్నారు. అదే కదా,
ఇప్పుడు పీకులు ఆర్డర్ చేసుకునే వాళ్ళే ఫోన్ చేయాలి. మా మీద అభిమానం పెట్టి మాట్లాడాలి. కొంతమంది అయితే అసలు కలిసి కలవరా అని ఇంకొకళ్ళు మాట్లాడతారా మాట్లాడరా అని ఇంకొకళ్ళు. ఏదో ప్రేమంగా మాట్లాడమంటే మాట్లాడతాం, కానీ ఒక్కోసారి మా ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు, మాట్లాడే మాట్లాడ మరి మూగోళ్ళో ఏం అర్థం కాదు. తర్వాత చేసి ఏమన్నా బాగున్నారా ఇంకా ఉన్నా అంతే పెట్టేస్తారన్నమాట. అలా కాకుండా మీకు ఏదైనా పని ఉంటే గట్టిగా ఇంకా మనకు మనం ఫోన్ నెంబర్ ఇచ్చింది పిక్స్ కాల్. ఓకేనండి, ఇంకా రాజకుమారి తగ్గినమ్మంటేనే ఇంకా మన ఇంటికే తీసుకెళ్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో రాజకుమారి హుషారుతో మాట్లాడుతూ ఉంటుంది, సరేనా? ఓకేనా మరి. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, సాహస బాబు సుహాసని ఏడుతున్నారంట, నేను వెళ్తున్నా మరి. నువ్వు ఇక్కడ ఉండి మా నాన్నమ్మ ఉందిగా. ఆ ఇది తీయావు నువ్వు పైపు, ఏమైంది ఊర లాగటమే కదా. సరే డాక్టర్ వస్తాలే, లేదా నేను చేస్తాను ఫోన్ చేద్దాం. సరే నేను వెళ్తున్నా మరి. పని బట్టలు ఏమో తాడిపోతానంట. ఇప్పుడే కాయాలమన్నా పక్కన చెట్టు ఉందండి, కాయలు పోసి మంది అవుతున్నాను. నేరడు కాయలు తినకూడదని చెప్పేసి చాలా మంది మా సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారు. అయినప్పటికీ రాజకుమారి అని నేరడు కాయలు తినవచ్చారే అని చెబుతా ఉంది. మా చిన్నమ్మ కూడా మా అందరు తినమంటున్నారండి, మనకంటే వాళ్ళే కదా ముఖ్యం, వాళ్ళు చెప్పింది మనం వినాలి. అంటే చాలా మంది మన ఫోన్ చేసి నాని నేరడుగా తినొచ్చా లేదా ముందు పెద్దలను కనుక్కొని చేయండి అంటే. ఇక్కడ వాళ్ళేమో అమ్మమ్మకి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు, అమ్మమ్మకు తెలుసు చిన్నకు తెలుసు. ఆమె అమ్మమ్మ తినొచ్చా నేరడుగాలో? అదిగో తినొచ్చు అంటండి. మీరు కూడా ఎవరైనా పిక్నిక్స్ కాలు చూస్తే తినొచ్చు అంట, నేరడుగాలు ఏం కాదంట, తినండి సరేనా? నేరగాలు తింటే నల్లబోతారు ఏమన్నా అలాగని చెప్పేసి తినకాలన్నమాట. నేరడుగాలు చెట్టు చూపిస్తాం చూడండి, ఇది మా బాబాయ్ వాళ్ళదన్నమాట. కోసాను మరి, ఇంకా వీధుల్లో కన్నూరులో మురికి కాలు ఇలా శుభ్రం చేసుకుంటున్నారండి. అంటే వర్షాకాలం మొదలైంది కదా, నీళ్ళు ఎక్కడ స్టాక్ అవ్వకుండా శుభ్రం కొట్టకపోతాయని చెప్పేసి ఇక మొత్తం అలానే తీశారు. తర్వాత వచ్చేసి ఇవ్వండి నేరడుగాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఇవే ఎక్కువ సీజన్. ఇవ్వండి కాయలు చాలా బాగున్నాయి. తర్వాత రాజకుమారికి కోసిస్తాను, సరేనా? పోయిన సంవత్సరమే చాలా పెద్దగా లాగుండి, ఇప్పుడు కొంచెం తక్కువ ఉండేమంట, సరేనా? ఎక్కడది అమ్మాయి ఇచ్చిందా? అంతేనండి, మా చెల్లెలు ఇచ్చింది, మా బాబాయ్ కూతురు పెద్ద అమ్మాయి. తిను మరి, ఇంకా కడుక్కున్నావా? కడిగా ఇంటి కడు, చాలా బాగుంటాయండి. ఇంకే మరి దీని వాళ్ళు ఎప్పుడు వస్తారంట? 7 తారీఖు వస్తారంట. 4 తారీఖు అమావాస్య అని రాలే. తక్కువ తిను, సరే మరి చల్లని అయిపోయినాక వెళ్దాం మరి. నెక్స్ట్ వీడియో హుషారుగా తీసిద్దాం రాజకుమారి, ఓకేనా? త్వరగా రికవర్ అవ్వాలని చెప్పేసి కామెంట్ చేయండి. నిద్రపోతుంది, నాకు ఫుల్ నిద్రపోతుంది, కానీ ఇదిగో హాఫ్ లీటర్ బాటిల్ కదా ఇది, ఇంకా చివరికి వచ్చింది అన్నమాట. ఆ కొంచెం అయిపోతే తీర్చి వచ్చారని చెప్పేసి నేను మెలకు రాజకుమార్ దగ్గర కూర్చొని ఉన్నాను అనమాట, అదైపోతే తీర్దామని చెప్పేసి. ఇంకా నేను కూడా నిద్రపోయానుకో, అది మొత్తం పూర్తిగా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లడ్ అనేది ఎన్నిక లేకుండా, కానీ నిద్రలో ఇంకెంత స్పీడ్గా ఎక్కువ లేకుండా నాకు భయం వేసి ఇంక ఇట్లా కూర్చున్నాను. అదిగోండి చాలా వరకు అయిపోవచ్చింది, కొంచెం ఉంది, అయిపోయిన అమ్మని తీసేస్తాను. రాజకుమార్ నిద్రపోతూ ఉంది.
తర్వాత ఇంకా చూడండి కొరమేం చేపల పచ్చడి అయితే ఎలాగుందో, సూపర్గా ఉంది, టేస్ట్ చేసానమాట, ఉప్పు సరిపోయిందని చెప్పేసి. ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి ఈట్ మిషను, తర్వాత వచ్చేసి వెయిట్ మిషను అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అన్నమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేం చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు, సరేనా? చాలా టేస్ట్గానే సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుందన్నమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనె ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పీల్ చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలాగుందో, కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి, ఓకేనా?